वेलकम टू चंद्रस् कुकिंग चैनल इवा मनम तैयार चेयबोयेदी बूंदी लड्डू अंडी सो दानिकि कावाल्सिन इंग्रीडियंट्स वच्चेसि नेनु बेसन फ्लोर तीसुकुन्नानु बेसन पिंडि तीसुकुन्नानु दांट्लो कोद्दिगा वाटर वेसुकुन्नानु अंडि वाटर वेसुकोनि मंचिगा वाटर ला कलुपुकुंदामु दांट्लो जस्ट ఒక పించ్ salt అనేది వేసుకుంటున్నాను చాలా కొద్దిగానే salt వేసుకుంటున్నాను నేను సో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందామండి చూసారా మంచిగా మిక్స్ చేసుకుందాము ఇట్లా మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా మంచిగా సాఫ్ట్ గా చేశాను లంప్స్ ఏం లేదుకుంటా ప్లెయిన్ గా మంచిగా చేసుకున్నానండి లిక్విడ్ ఫామ్ లాగా సో మంచిగా సాఫ్ట్ గా లంప్స్ లేకుండా ఫామ్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక పని చేద్దాము స్టవ్ లో కొద్దిగా ఆయిల్ పెట్టి వేడి చేస్తున్నాను నేను సో చూసారు కదా ఆయిల్ వేడి అవుతుందండి సో ఆల్్రెడీ నేను ఇది మంచిగా సాఫ్ట్ గా కలుపుకున్నాను కదా సో దీన్ని నేను ఒక గ్లాస్ లో వేసుకుంటున్నాను సో చూసారు కదా చూడండి స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా సో చూసారు కదండి ఇలా వచ్చేస్తుంది ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా మంచిగా ఫ్రై చేసుకోవాలండి సో చూసారు కదండి ఫ్రై అయిపోయింది తీసి ఒక ప్లేట్ లో వేసుకుంటున్నాను నేను చల్లగవడానికి మనం నార్మల్ గా బూందీ చేస్తాం కదా అలాగే ఇది కూడా సో దాని తర్వాత ఇంకో ట్రిక్ నేను మళ్ళీ వేసుకుంటున్నానండి సో చూసారు కదా నేను థర్డ్ ట్రిప్ కూడా ఇలా వేసుకున్నానండి మంచిగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను నేను సో మీన్వైల్ నేను చల్లగా అవ్వడానికి కూడా ప్లేట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇది తీసేసి ప్లేట్లో వేసుకుందామండి చల్లగా అవ్వటానికి సో ప్లేట్లో వేసుకుంటున్నాను చల్లగా అవ్వటానికి సో ఇదే ప్రాసెస్ గానే మిగతా ఉన్న బేసిన్ పిండిని మనము సేమ్ ఇలాగే వేసేసుకుందాము సో చూసారు కదా వేరే ట్రిప్ కూడా వేసుకున్నానండి నేను సో దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము మంచిగా ఫ్రై చేసుకుందామండి సో చూసారు కదండి నేను అది మొత్తం చేసేసాను సో ఇప్పుడు ప్రెజెంట్ కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని అందులో కాజు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి నేను ఫ్రై చేసుకుంటున్నాను కాజు సిమ్లో పెట్టుకున్నానండి నేను మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా అలాగే నేనేం చేశానంటే దీంట్ లోపల ఒక 1 కప్ షుగర్ తీసి కొద్దిగా షుగర్ సిరప్ లాగా చేసుకున్నానండి పాకం పెట్టడానికి సో ఇది ఆఫ్ చేస్తున్నాను స్టవ్ సో పాకం పెట్టి పెట్టుకున్నాను సో చూసారు కదండి ఇప్పుడు బూందీలాగా అయింది దీన్ని నేను మిక్సీ పడుతున్నాను సో చూసారు కదండి అంత పొడిగా అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా ఒకసారి క్రష్ చేసేసి తీసేసుకుంటే చాలు మనము
చేసేద్దాము సో చూశారు కదండి ఇంకో డ్రిప్ కూడా ఉంది ఫుల్ గా వేసుకోట్లేదు నేను హాఫ్ హాఫ్ వేసుకుంటున్నాను కాబట్టి సో చూశారు కదండి మొత్తం పొడిలాగా చేసాను ఇప్పుడు నేను ఏం చేశానంటే కొద్దిగా షుగర్ ని పాకం చేశానండి సో ఆ షుగర్ ది పాకం మనం ఇందులో వేసుకుందాము సో షుగర్ ది పాకం వేసుకుంటున్నాను నేను ఇందులో కొద్ది వేడిగానే వేసుకుంటున్నానండి సో మనం ఇది మిక్స్ చేసుకుందాము చూసారు కదా సో ఇప్పుడు నేను జీడిపప్పు ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేశాను కదా అది కూడా ఇందులో వేసుకుంటున్నాను కొద్దిగా హ్యాండ్ తో మనం మిక్స్ చేయలేమండి ఎందుకంటే సిరప్ కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి సో దీంట్లో నేను ఒక 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను టేస్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి సో ఇది చల్లగా అవనివ్వండి సో కొద్దిగా రెండో మూడు ఎలాచి కూడా నేను కొద్దిగా దంచేసి ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇది కొద్దిగా చల్లగా అయ్యిందండి చూసారు కదా ఇలా మనకు మెత్తగా అయిపోయింది సో ఇప్పుడు మనం దీని మనం ఉండల్లాగా కట్టేసుకోవచ్చు రౌండ్ లాగా బాల్ లాగా చేసుకోవచ్చండి లడ్డు లాగా సో లడ్డూలాగా కట్టేసుకున్నానండి నేను సో అలాగే సేమ్ నేను వేరే వాటిని కూడా లడ్డూలాగా చేసుకుంటున్నాను సో ఇలాచి కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే ఆ టేస్ట్ మీకు డిఫరెంట్ గా ఉంటుంది అందుకే నేను ఒక 4-5 ఇలాచి అనేది జస్ట్ దంచేసి వేసేసాను ఇందులో స్మాష్ చేసి అలాగే లాస్ట్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నానండి నేను అప్పుడు ఇంకా నెయ్యి మంచిగా ఉంటుంది మీకు చూసారు కదా ఇలాగే సేమ్ ప్రాసెస్ లో మనము అన్ని దాన్ని లడ్డు లాగా చేసుకోవచ్చు చూసారా మనకు వేడిగానే పాకం వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలా మిక్స్ చేసి లడ్డు లాగా చేయడానికి కూడా సాఫ్ట్ గా ఉంటుందన్నమాట చూసారు కదండి లాస్ట్ లో లడ్డు రెడీ అయిపోయింది సో చాలా బాగుందండి టేస్టీగా ఉంది అందరూ ఇంట్లో ట్రై చేసి చూడాలి సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా కామెంట్ ఉంటే కామెంట్ బాక్స్ లో డ్రాప్ చేయొచ్చు అలాగే సో నెక్స్ట్ వీడియోలో మనం కలుస్తాం